ప్రపంచం పరిటాల రవి మీద ఫ్యాక్షనిస్టు అనే ముద్ర వేసింది. ఆ ముద్ర అనుక్షణం అతని మనస్సును ఛిద్రం చేసింది, వెంటాడి వేధించింది. ఆయువు తనని అనుమతించాలి గాని తాను ఫ్యాక్షనిస్టును ఎంతమాత్రం కాదని లోకం ముందు నిరూపించుకోగలననే ఆత్మస్థైర్యం అతనిలో పుష్కలంగా ఉంది. ఆ దిశగా రవి సాగించిన ప్రయాణంలో కృతజ్ఞతాభావం అడుగడుగునా అడ్డు తగులుతూ వచ్చింది. అధిగమించడానికి వీలుకాని అవరోధాల్ని సృష్టిస్తూ వెళ్ళింది. ఒకవైపున తనతో తాను పోరాటం చేసుకుంటూనే, మరోవైపు తన చుట్టూ ఏర్పడిన పరిమితులలోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే ఒక స్వాప్నికుడిగా తనదైన ఘనమైన ముద్రను మిగిల్చి వెళ్ళిపోదామనుకున్నాడు. ఒక వ్యక్తి తలపెట్టిన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోవచ్చు గాని ఆ వ్యక్తి సంకల్పం మాత్రం ఆగిపోదు, వృధా కాదు. పరిటాల రవి గురించి తెలుసుకోవాలంటే అతని తమ్ముడు పరిటాల హరీంద్ర గురించి తెలుసుకోవాలి. హరీంద్ర గురించి తెలుసుకోవాలంటే అతని తండ్రి పరిటాల శ్రీరాములు గురించి తెలుసుకోవాలి. శ్రీరాములు గురించి తెలుసుకోవాలంటే ఆయన తండ్రి ముత్యాలప్ప గురించి తెలుసుకోవాలి. పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం, ధర్మవరం తాలూకా నసనకోట గ్రామ పంచాయతీ కింద ఉన్న 5 శివారు గ్రామాల్లో వెంకటాపురం ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దు గ్రామం. కేవలం 500 మందికి లోపు జనాభా కలిగిన కుగ్రామం. పరిటాల ముత్యాలప్ప ఆ గ్రామంలోకెల్లా అతిపెద్ద భూస్వామి. ఆయన 150 ఎకరాలకు పైగా భూవసతి గల పెద్ద రైతు. స్వగ్రామం వెంకటాపురంలోనే కాక చుట్టుపక్కల పల్లెల్లోనూ ఆయనకు భూములున్నాయి. బుర్రమీసాలు తలపాగాతో గుర్రం మీద తిరుగుతూ తన భూముల్ని, వ్యవసాయాన్ని చూసుకునేవాడు. పరిటాల ముత్యాలప్ప సాధు స్వభావి. సహజంగా భూస్వాములకు ఉండే అహం ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదు. గొడవలు ఘర్షణలకి చాలా దూరంగా ఉండే మనిషి. విద్యావంతుడు కావడం కూడా విశేషం. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే పెత్తందారులు అని పలికే పదం అర్థం రాయలసీమలో నాటినుంచి నేటి వరకు పెత్తందారీ వ్యవస్థ వేళ్లు సమాజంలో మర్రి ఊడల్లాగా లోతుగా పేరుకుపోయాయి. పెత్తందారులు వారి భూములతో పాటు ప్రభుత్వ బంజరు భూములు, కొండలు, గుట్టలు, కోనలు, కుంటలు, చెరువులు అన్నీ పెత్తందారుల స్వాధీనంలో ఉండేవి. పెత్తందారు అనుమతి లేకుండా ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. పెత్తందారులకు ఊడిగించేయడం తప్ప తమ కుటుంబాలకు మరో మార్గం లేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పెత్తందారుల చెప్పు చేతల్లో ఉండేది. పెత్తందారుల్లో కొందరు సొంత గ్రామాల మీదనే కాక చుట్టుపక్కల గ్రామాల మీద కూడా పెత్తనం చలాయించేవాళ్ళు. నిరుపేదల పరిస్థితి మరింత నికృష్టంగా ఉండేది. పెత్తందారుల పని ఒత్తిడి భరించలేక, అప్పులు తీర్చలేక పెళ్ళాం పిల్లలతో ఎవరైనా ఒకరు పారిపోతే ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చేవాళ్ళు. బడుగు వర్గాలకు చెందిన ఆడవాళ్లు ఏమాత్రం కాస్తంత నదురుగా కనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సిన పరిస్థితి కల్పించేవాళ్ళు. 1940 తర్వాత గాని జాతీయోద్యమం ప్రభావం అనంతపురం జిల్లాకు ప్రవేశించలేదు. ఆగర్భ శ్రీమంతుల కుటుంబాల్లో పుట్టి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న కొందరు యువకులు తమ చదువులకు స్వస్తి చెప్పి స్వతంత్ర సంగ్రామంలోకి దూకారు. జైళ్లకు వెళ్లారు. జైళ్ల నుంచి విడుదలై వచ్చి తమ ప్రాంత సామాన్యుల జీవన స్థితిగతులను గమనించారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను తుదముట్టించడమే తమ తక్షణ కర్తవ్యమని భావించారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అరుణ పతాకం రెపరెపలాడింది. భారత కమ్యూనిస్టు పార్టీకి పునాది రాయిపడింది. నీలం రాజశేఖర్ రెడ్డి, తరిమెల నాగిరెడ్డి, 5 కళ్ళు సదాశివన్ వంటి నాయకులు భూస్వామ్య పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. 1948-51 మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన చారిత్రాత్మకమైన భూపోరాటం పరిటాల శ్రీరాములను కమ్యూనిస్టు యోధుడిగా తీర్చిదిద్దింది. జననాట్య మండలి కళాకారుడు, ప్రజావాగ్గేయకారుడు అయిన గద్దర్ చెన్నారెడ్డి అనే మారు పేరుతో ఆ ప్రాంతమంతా తిరిగి పాటల ద్వారా ఉద్యమం కేసి ప్రజలను ఉత్సాహపరిచాడు. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఉండి పనిచేసిన గద్దర్ అనేక మంది సాంస్కృతిక కళాకారులను తయారు చేయడమే కాదు, పరిటాల శ్రీరాములు ఇంటిని ఓ సరికొత్త సాంస్కృతిక పాఠశాలగా మార్చేశాడు. పరిటాల శ్రీరాములకి, గద్దరికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ పరస్పరం బావా బావా అనే పిలుచుకునేవారు. పరిటాల శ్రీరాములు
ముందుగానే భూ పోరాటానికి అవసరమైన ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. నసనకోట ప్రాంతంలోని భూస్వాముల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ బంజరు భూములు లెక్కలన్నీ పక్కాగా తయారు చేసుకున్నాడు. ముందుగా తన తండ్రి స్వాధీనంలో ఉన్న భూమిని విడదీసి పేద ప్రజలకు పంచిపెట్టాడు. పెత్తందారుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టాలని శ్రీరాములు ఉద్యమం నడిపాడు. పెత్తందారుల కుట్రలో పరిటాల శ్రీరాములు దారుణ హత్యగావించబడ్డాడు. శ్రీరాములు తోడబుట్టిన తమ్ముడు సుబ్బన్న కూడా అదే సమయంలో హత్యగావించబడ్డాడు. ఈ దారుణ సంఘటన జరిగిన నాటికి శ్రీరాములు పెద్ద కొడుకు రవీంద్ర వయస్సు 17 సంవత్సరాలు, చిన్న కొడుకు హరీంద్రకు 15 ఏళ్ళు, రెండో కుమార్తె ఉష వయస్సు 13, చిన్న కూతురు శైలజకి 10 సంవత్సరాలు మాత్రమే. 10వ తరగతి కూడా ఇంకా పూర్తి చేయకుండానే పిల్లల చదువులు ఆగిపోయాయి. పెద్ద కొడుకు రవీంద్ర వ్యవసాయంలోకి దిగాడు. చిన్న కొడుకు హరీంద్ర తండ్రి వారసత్వాన్ని అందుకునేందుకు ఉద్యమాల వైపు అడుగులు వేయటం ప్రారంభించాడు. పరిటాల హరి పూర్తిస్థాయి పీపుల్స్ వార్ పార్టీ కార్యకర్తగా మారిపోయాడు. పరిటాల హరీంద్రను నసనకోట సబ్ఇన్స్పెక్టర్ పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చి చంపేశాడు. తమ్ముడు హరి మరణం రవిని నిలువున కుంగదీసింది. శ్రీరాముల కుటుంబంలో ఇక మిగిలిన ఏకైక మగ సంతానం రవి మీదనే ఇక ప్రత్యర్థుల గురి. పీపుల్స్ వార్ ప్రధాన స్థావరంగా మారిన పరిటాల శ్రీరాములు ఇంటి నుంచి మళ్లీ మరో విప్లవకారుడు ఊపిరి పోసుకోకుండా చేయాలన్నది ప్రత్యర్థుల పన్నాగం. పరిటాల రవిలో మానసిక సంఘర్షణ మొదలయ్యింది. తన కుటుంబం మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ వ్యక్తిగతంగా తాను ఎన్నడూ ఎటువంటి ప్రతీకార చర్యలకు పూనుకోలేదు. అయినా కూడా ఒకవైపున పోలీసులు, మరోవైపు భూస్వాములు, కాంగ్రెస్ నాయకులు తనని ఊపిరి సల్పుకోనియకుండా వెంటాడి వేధిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటూ తన బతికేదో తాను బతుకుదామనుకుంటున్నా వీళ్లు మాత్రం తనని బతకనిచ్చేట్టు లేరు. ఏమాత్రం అవకాశం దొరికినా తనను చంపేస్తారు, అందులో అనుమానం లేదు. చావు బతుకు ఏదో ఒకటి ఎంచుకుని తీరాలి. మూడో మార్గానికి అస్సలు ఆస్కారమే లేదు. పరిటాల రవి పీపుల్స్ వార్లో చేరి అడవి బాట పట్టాడు. ఆంధ్రుల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనం ఎన్టీఆర్ సభలకు విరగబడి వెళుతున్నారు. గంటల తరబడి ఎన్టీఆర్ చైతన్యరథం రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తూ నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని ఎన్టీఆర్ చేసిన ప్రకటనకు ప్రత్యేకమైన ప్రతిస్పందన, ప్రకంపనలు పుట్టించింది. తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు పరిటాల రవిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫర్నాండెస్ స్నేహితురాలు స్నేహలతారెడ్డి ప్రజా ఉద్యమకారిణి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిపోయిన ధీర వనిత. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న జైల్లోనే ఆమె కూడా ఉన్నారు. అద్వానీ తన పుస్తకం ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్లో ఆమె వేదన గురించి పేర్కొన్నారు. 1977లో జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లోనే ఆమె మరణించారు. పరిటాల రవికి ఆమె అంటే అంతులేని ఆరాధన. ఆమె గుర్తుగా రవి గారాల పట్టి తన కూతురుకు స్నేహలత అని నామకరణం చేశాడు. 1993 జూన్ 7వ తేదీన పరిటాల రవీంద్ర తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. రవి తెలుగుదేశం పార్టీలో చేరిన రోజునే అతని చిన్న కొడుకు సిద్ధార్థ పుట్టాడు. 1994 జూన్ 17వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి స్వయంగా పరిటాల రవీంద్ర ఇంటికి వెళ్లి కలిశారు. అనంతపురం జిల్లాలో తమ చిరకాల ప్రత్యర్థి అయిన జేసీ దివాకర్ రెడ్డిని దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగానే వైఎస్ రాజారెడ్డి పరిటాల రవి ఇంటికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత సన్నిహితమైన పార్లమెంటరీ స్నేహితుడి ఇచ్చిన సలహా పాటించి రాజారెడ్డికి సాదరంగా స్వాగతం పలికాడు తప్ప తాను జీవితంలో ఎన్నటికీ తుడుచుకోలేనంత బలంగా తన మీద ఫ్యాక్షనిస్టు అనే ముద్ర స్థిరపడిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని పరిటాల రవీంద్ర పసిగట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తక్షణం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించమని, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా తన తండ్రి రాజారెడ్డి టీడీపీ నేత ఇంటికి వెళ్లడం సహించలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణం రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించమని పెనుగొండ ఎమ్మెల్యే ఎస్వి రమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. వైఎస్ రాజారెడ్డి డబ్బు కోసం అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి
సొంత పార్టీ నాయకులను విమర్శిస్తూ రాజకీయ శిఖండిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలపండిన వైఎస్ రాజారెడ్డి వెంకటాపురం వెళ్లి పరిటాల రవిని కలుసుకోవడం ద్వారా అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాను ఆశించిన ఉపద్రవాన్ని విజయవంతంగా సృష్టించగలిగాడు రాజారెడ్డి. పరిటాల రవి గురించి వాస్తవాల కన్నా కట్టుకథలు, పుక్కిటి పురాణాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. పెత్తందార్లు పనిగట్టుకుని అల్లిన కట్టుకథ సినీ హీరో పవన్ కళ్యాణ్ ఉదంతం. ఫిలిం నగర్లో హీరో చిరంజీవి స్థలాన్ని పరిటాల రవి అక్రమంగా ఆక్రమించాడని, ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్పై దౌర్జన్యం చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే డెక్కన్ క్రానికల్ పత్రికలో వార్త కూడా ప్రచురితమైంది. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే డెక్కన్ క్రానికల్ ఆఫీసు ముందు కూడా పవన్ కళ్యాణ్ ధర్నా చేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో పరిటాల రవి ఇంటిని ఆనుకుని హీరో చిరంజీవికి స్థలం ఉంది. అసలు ఆ స్థలం సినీ నటుడు జగ్గారావుది. జగ్గారావు చిరంజీవికి 10 లక్షల రూపాయలకు ఆ స్థలం అమ్మాడు. 7 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చాడు. మిగతా 3 లక్షల దగ్గర ఇద్దరికీ పేచీ వచ్చింది. వివాదం కోర్టు దాకా వెళ్ళింది. కారు బాంబు సంఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఆ స్థలం కొనుగోలు చేయడం చాలా అవసరమని అందరూ భావించారు. ఆ 500 గజాల స్థలానికి బదులుగా హైటెక్ సిటీలో ఉన్న 1 ఎకరం స్థలం ఇస్తానన్నాడు రవి. కానీ చిరంజీవి మార్కెట్ రేటు ప్రకారమే విలువ కట్టి డబ్బు తీసుకున్నాడు. అలాగే జగ్గారావుకు చెందవలసిన సొమ్ము జగ్గారావుకు ముట్టింది. సినిమా రంగానికి చెందిన పెద్దల సమక్షంలో ఈ వ్యవహారం జరిగింది. పరిటాల రవి జీవించి ఉన్న కాలంలో పవన్ కళ్యాణ్ను ఒక్కసారి కూడా చూసి ఎరగరాయన. జమీన్ రైతు అనే పత్రికలో కూడా ఈ తప్పుడు కథనం ప్రచురితమయ్యింది. చిరంజీవి కుటుంబ సభ్యులు ఆ పత్రికపై పరువు నష్టం దావా కూడా వేశారు. 1997 నవంబర్ 19 స్నేహలత పిక్చర్స్ పతాకంపై పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత చరిత్ర సినిమా ముహూర్తం షాట్ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. తిరుగు ప్రయాణంలో పరిటాల రవి కారులో మోహన్ బాబు బయలుదేరారు. భయంకరమైన పేలుడు జరిగింది. దిక్కులు పిక్కటిల్లిపోయాయి. జూబ్లీహిల్స్ కొండలు కంపించాయి. చూస్తూ చూస్తుండగానే రామానాయుడు స్టూడియో పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహ వాతావరణం నెలకొంది. అందమైన భవంతుల అద్దాలు బద్దలయ్యాయి. ఒక అంతస్తులో ఒకరి కాలు, మరొక అంతస్తులో మరొకరి మొండెం, వరండాలో మరెవ్వరిదో ఒక శిరస్సు, నలువైపులా చల్లా చెదురుగా తెగిపడిన అవయవాలు, అడుగడుగున తునాతునకలైన వాహనాలు, కాలి బూడిదైన శవాలు. ఈ దుర్ఘటనలో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 31 మంది తీవ్ర క్షతగాత్రులుగా మిగిలిపోయారు. సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో విలేకరులతో, నన్ను చంపడానికే ఈ కుట్ర జరిగింది, చంద్రబాబు పోలీసులపై నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు చేయాలని మోహన్ బాబు కోరారు. రవికి స్పష్టంగా తెలుసు ఇది మద్దెల చెరువు సూరి పన్నిన కుట్ర అని. సంఘటనకు బాధ్యత లేకుండా డైవర్ట్ చేయడం రవికి కోపం తెప్పించింది. మోహన్ బాబుకు ఫోన్ చేసి, ఈ విషయంలో నువ్వు నోరు విప్పితే నీ నాలుక అని సరిపెట్టారని సన్నిహితులు చెబుతారు. 2004 సెప్టెంబర్ 13వ తేదీ పరిటాల రవి వెంకటాపురంలోని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక హంతక ముఠా నిర్వహిస్తున్నారని, కారు బాంబు నిందితుడు మద్దెల చెరువు సూరి, రెడ్ స్టార్ సభ్యులు మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు, కారు బాంబు నిందితులకు జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం కల్పిస్తున్నాడని పరిటాల రవి ఆరోపించాడు. అనంతపురం డిఎస్పి బాల నరసింహారెడ్డి, మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా సెల్ఫోన్ ద్వారా సంభాషించుకుంటున్నారు. ఆ 3 సెల్ఫోన్లు సీజ్ చేయాలన్నది పరిటాల రవి డిమాండ్. సీజ్ చేసిన సెల్ఫోన్ తాలూకు ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ను పరిశీలిస్తే ఎవరెవరు ఏ నేరస్తులకు ఫోన్ చేశారో బట్టబయలవుతుందని తెలియజేశాడు. రవి చుట్టూ కేసుల ఉచ్చు బిగించడం మొదలైంది. పాత కేసులు తిరగదోడడం ప్రారంభమయ్యింది. సెక్యూరిటీ పెంచడం మాట అటుంచి, తనకు గత ప్రభుత్వం 5 గన్మెన్లను కేటాయిస్తే వైఎస్ ప్రభుత్వం వచ్చి అందులో 3 తొలగించి 2 గన్మెన్లతో సరిపెట్టింది. తన ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, తనకు సెక్యూరిటీ పెంచాలని పరిటాల రవి పదే పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. శాసనసభలో కూడా చెప్పాడు.
హోంమంత్రి జానారెడ్డికి, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి లేఖలు కూడా రాశాడు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించి చెప్పాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. మిత్రులెవరైనా రవి భద్రత గురించి రవితో ప్రస్తావిస్తే యుద్ధంలోకి దిగిన తర్వాత ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఊరికే ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదనేవాడు. మానసికంగా రవి అన్నింటికీ సంసిద్ధమయ్యాడు. రవి జీవితంలో 2005 జనవరి 24 ఒక ముఖ్యమైన తేదీ తప్ప అతను జీవిత చరిత్రకి అది ఎంత మాత్రం ముగింపు కాదు. చరిత్రలో ఎవ్వరికైనా సరే న్యాయంగా దక్కాల్సిన స్థానాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. దయాదాక్షిణ్యాలు మనుషులకుంటాయి కానీ చరిత్రకుండవు. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎడమవైపు నుంచి నేల మీదకు కాల్పులు జరుపుకుంటూ మెరుపు వేగంతో ఎవరో ముందుకు దూసుకొస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన రవి తనతో పాటు నడుస్తున్న వారందరినీ నేల మీద బోర్లాగా పడుకోమని చెప్పాడు. క్షణం వరకు గుంపులు గుంపులుగా కనిపించారు. ఆ కొద్ది క్షణాలు మాత్రం అక్కడ ఎవ్వరూ లేరు. రెప్పపాటు సమయంలోనే హంతకులు రవి మీదకి స్టెన్ గన్లు గురిపెట్టారు. రెప్పపాటు సమయంలో పసుపు పచ్చని పార్టీ కార్యాలయం ఎర్రబారింది. రెప్పపాటు సమయంలోనే మహాదారుణం జరిగిపోయింది. పరిటాల రవి హత్యకుట్రకు అసలు కారణం ఓబులాపురం మైనింగ్కు పరిటాల రవి అడ్డుగా ఉన్నాడు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పరిటాల రవి బ్రతికుండగా ఓబులాపురం మైనింగ్ చేయడం సాధ్యం పడదు అని గనుల వ్యాపారులు భావించారు అని చెప్పుకుంటారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పరిటాల రవి హత్య వార్త తెలియజేయగా చాలా ప్రశాంతంగా ఓకే అని అప్పటికే తాను పాల్గొన్న అధికారిక కార్యక్రమాన్ని కొనసాగించాడు. పరిటాల రవి హత్య జరగడానికి 5 సంవత్సరాల క్రితం రవి అనుచరుడిగా ఉండే వల్లభనేని వంశీ గుడివాడకు చెందిన ఒక ప్రముఖ హైదరాబాద్ బిల్డర్ వద్దకు వెళ్ళి రివాల్వర్ చూపించి డబ్బు డిమాండ్ చేశాడని, ఆ బిల్డర్ విషయాన్ని పరిటాల రవి దృష్టికి తీసుకువెళితే ఆ బిల్డర్ సమక్షంలోనే రవి వంశీని బండబూతులు తిడుతూ చెయ్యి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. పోలీసు పరిభాషలో పరిటాల రవి హత్యను కటౌట్ మర్డర్గా వ్యవహరిస్తారు. హత్యకు గురైన వారికి, హత్యకు పురమాయించిన వారికి మధ్య సంబంధాన్ని రుజువు చేయడం కష్టమైన సందర్భాల్లో ఈ పదబంధాన్ని వాడతారు. ఏ అనే వ్యక్తి జడ్ అనే వ్యక్తిని హత్య చేయాలనుకుంటాడు, ఆ పనిని బీకి పురమాయిస్తాడు. బి ఆ పనిని సికి చెప్తాడు. ఇక్కడ సికి ఏ గురించి తెలియదు. ఈ చైన్ ఇలాగే కొనసాగి వై దాకా వెళుతుంది. వై జడ్ను చంపేస్తాడు, విచారణలో బయటపడుతుంది అనుకుంటే ఏ ఈ చైన్లో ఎవరో ఒకరిని తొలగిస్తాడు. ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏ తప్ప అందరూ చంపబడ్డారు. మరి ఏ ఎవరు? రవి హత్య కేసు అసలు నిందితులు ఎప్పటికీ బయటకు రారు. అదే కటౌట్ మర్డర్.